హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను డ్రై ఫ్రూట్స్తో స్వీట్ చిక్క అంటారు కదా, అది చేసుకుంటున్నాను. నేను ఇక్కడ జీడిపప్పు, బాదం పప్పు అండ్ కిస్మిస్ అండ్ అలాగే వాల్నట్స్ తీసుకున్నాను. ఇదంతా నేను మిక్సింగ్ తీసుకున్నాను ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా మీరు. అండ్ అలాగే దీనికి కావాల్సింది బెల్లం. ఓకే, అండ్ ఇది మీకు కొంచెం ఇంకొక చిన్న ట్రిక్ ఉందన్నమాట. అదేంటంటే, ఇది కరకరలాడాలి అంటే మనకి బేకింగ్ పౌడర్ ఉంటుంది కదా, అదే వంట సోడా, అది కొంచెం వేయాలి. అది ఎప్పుడు వేయాలో మీకు నేను చెప్తాను. ఓకే, నేను ఇవన్నీ ప్రిపేర్ చేసుకుంటాను ముందుగా. ఫ్రెండ్స్, నేను స్టవ్ ఆన్ చేశాను. ఇవి కొంచెం అన్నమాట, ఎక్కువగా కాదు. ఇవి కొంచెం ఇలా లైట్గా హీట్ చేసుకుంటున్నాను నేను. మీరేం చేస్తున్నారు ఇప్పుడు? ఇంట్లో ఉంటున్నారు కదా. నేనైతే యాక్చువల్గా నాకు మ్యారేజ్ అయ్యి 1 ఇయర్ అవుతుంది. నాకు ఎక్కువగా వంటలేం తెలియదు, కొంచెం నేర్చుకుంటున్నాను ఇప్పుడిప్పుడే. అందువల్ల కొంచెం ఇది కరోనా వైరస్ వల్ల కొంచెం అంతా క్లోజ్ కాబట్టి కొంచెం ఉండే టైంలో ఇవన్నీ నేను చేసుకుంటున్నాను, నేర్చుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఇవి కొంచెం హీట్ అయినాయి చాలన్నమాట. ఫ్రెండ్స్, నేను బెల్లం తీసుకున్నాను, ఒక కుందు తీసుకున్నాను. కుందు అంటే ఇలా ఉంది, ఇది ఇక్కడ వచ్చి 500 పైసా. ఓకే, ఇలాంటి దాన్ని ఒక దాన్ని ఫుల్గా తీసుకున్నా నేను. అండ్ అలాగే 4 ఇలాచి తీసుకున్నాను. డ్రై ఫ్రూట్స్ ఇలా నేను బాగా వేపుకున్నాను లైట్గా. అండ్ నేను వేరుశనగ వేయడం మర్చిపోయాను ఫ్రెండ్స్. ఇప్పుడు అంతా కొంచెం హీట్ చేసుకుంటాను. బెల్లాన్ని ఇలా పాకం చేసుకుంటున్నాను నేను. ఇది బెల్లం అన్నమాట, బెల్లాన్ని బాగా చెక్కుకున్నాను. ఫ్రెండ్స్, నేను బెల్లం క్వాంటిటీ తక్కువ వేసుకుంటున్నాను, ఎందుకంటే ఈ డ్రై ఫ్రూట్స్లోకి నాకు షుగర్ అంతగా ఇష్టం ఉండదు, స్వీట్నెస్ అన్నమాట. అందుకే కొంచెం తక్కువే వేసుకుంటున్నాను. మీకు ఇష్టం వచ్చినట్టు వేసుకోవచ్చు, మీరు ఎంత ఇష్టపడతారో అంత వేసుకోవచ్చు, యాజ్ యువర్ విష్. ఓకే, ఫ్రెండ్స్ బెల్లం ఇలా రెడీ అవుతుంది కదా. ఓకే, నేను దీనిలో
ఘీ వేసుకుంటున్నాను ఫ్రెండ్స్, నెయ్యి. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇలా నెయ్యి వేసుకుంటే. అంటే ఇది ఆప్షనల్ అన్నమాట, మీకు ఇష్టం ఉంటే వేసుకోవచ్చు. ఎక్కువ ఆయిల్ ఫుడ్ ఇంట్రెస్ట్ లేని వాళ్ళు దీన్ని స్కిప్ చేసేయచ్చు. ఓకే, నా టేస్ట్కి తగ్గట్టు నేను చేసుకుంటున్నాను ఫ్రెండ్స్, మీరు వేయమనేం కాదు. ఓకే, చూడండి ఎలా అయిపోయిందో బెల్లం. యాక్చువల్గా కొంతమంది దీంట్లో కొంచెం షుగర్ యాడ్ చేస్తారు, నాకు నేను ఎక్కువ స్వీట్నెస్ తినను కాబట్టి షుగర్ నేను వేసుకోవట్లేదు. నేను ఇంకా ఇది నెయ్యి వేస్తున్నాను. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇలా, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఓకే, చూసారు కదా ఇది నెయ్యి అన్నమాట, బెల్లం ఇది. ఇప్పుడు నేను ఇందులో కొంచెం ఇది బేకింగ్ పౌడర్ అన్నమాట, ఇది మనకి వంట సోడా అంటారు, ఒక్క కొంచెం అన్నమాట ఇది. ఇది కంపల్సరీ వేసుకోవాలి ఫ్రెండ్స్, ఎందుకంటే ఇది మనం చేస్తాం కదా, అది అచ్చు చేసినప్పుడు ఇది వేయడం వల్ల ఏంటంటే కొంచెం బాగుంటుంది అన్నమాట. మనం చేసింది కొంచెం కర్రలాడుతుంది, చాలా టేస్ట్ ఉంటుంది అన్నమాట. దీన్ని మాత్రం మీరు అస్సలు మిస్ చేయొద్దు, తప్పకుండా వేసుకోండి. ఇది నెయ్యి అనేది మీ ఇష్టం, వేసుకుంటే వేసుకోండి, లేదంటే లేదు. బేకింగ్ సోడా మాత్రం తప్పకుండా, వంట సోడా వేసి ట్రై చేయండి ఒకసారి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు నేను మొత్తం అన్నీ నట్స్ అన్నమాట, ఇవన్నీ నేను లైట్గా కొంచెం వేయించుకున్నాను. చూస్తున్నారు కదా మీరు, వీటిని ఇప్పుడు నేను ఇందులో వేసేస్తున్నాను అన్నమాట. అండ్ అలాగే వేరుశనగ కూడా వేసుకుంటున్నాను ఫ్రెండ్స్ నేను. దీన్ని జస్ట్ ఇలా తిప్పుకుంటున్నాను. ఫ్రెండ్స్ చూసారు కదా, వేరుశనగ కూడా వేసాను నేను. నేను అసలు వేరుశనగ వేయకూడదు అనుకున్నాను, మళ్ళీ నాకు వేయాలనిపించింది, అందుకే వేసుకున్నాను. మీకు ఇష్టం ఉంటే వేసుకోండి, లేదంటే లేదు. ఫ్రెండ్స్ ఇలా రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్ తీసుకొని ప్లేట్లో నెయ్యి అలా వేసుకొని దీంట్లో వేసేసుకుంటాను అన్నమాట నేను. ఇది స్ప్రెడ్ చేసుకోవాలి. అల్యూమినియం కవర్ ఉంటే దాని మీద కూడా చేసుకోవచ్చు, ప్రజెంట్ నా దగ్గర అల్యూమినియం లేదు, పేపరే. బట్ దీంతో చేసేసుకుంటున్నాను నేను. దీన్ని మొత్తానికి ఇలా ఒక ప్లేట్లో తీసేసుకున్న తర్వాత
సర్చ్ చేయండి. ఇలా చక్కగా పలుచగా చేసుకోవాలి. నేను ఎక్కువ ఘీ వేసాను కాబట్టి అది ఆరాక చక్కగా వచ్చేస్తుంది ఫ్రెండ్స్. బాగుంటుంది, చాలా టేస్ట్ ఉంటుంది ఇది. ఎక్కువ షుగర్ వేసుకోకండి, షుగర్ కంటే బెల్లం వేసుకుంటే బాగుంటుంది. కొంచెం క్వాలిటీ ఉన్న బెల్లం అంటే స్మెల్ రాకుండా చూసుకోండి, నిలువ ఉంటాయి కదా కొంచెం. ఓకే ఫ్రెండ్, నేను మళ్ళీ నెక్స్ట్ పార్ట్ 2 వీడియో నేను చేస్తాను అనమాట, ఇది ఎలా వచ్చిందో ఏంటో. కొంచెం ఈలోపు చల్లారాలి ఇది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ప్లీజ్ సపోర్ట్ మీ. ఓకే.